సావిత్రి అనగానే అందానికి అభినయానికి అర్థం మహానటి సావిత్రి అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆమె పుట్టింది, పెరిగి మహానటి అయిన తరువాత ఆమె జీవితం ఎలా చిన్న భిన్నంగా మారిపోయిందో తెలుసుకుందాం. ముందుగా సావిత్రి పుట్టింది స్వచ్ఛమైన ఆంధ్రాలో ఉన్న గుంటూరు. అమ్మ పేరు సుభద్రమ్మ, నాన్న పేరు నిశంకర్రావు. వీరికి సంతానం ఇద్దరు. రెండవ సంతానమే మన సావిత్రి. అయితే సావిత్రి చిన్నతనంలోనే అంటే 6 నెలల వయస్సులోనే తన తండ్రి చనిపోయారు. సావిత్రికి తండ్రి ప్రేమంటే ఏంటో కూడా తెలియదు. సావిత్రి అమ్మ తన భర్త చనిపోయిన అనంతరం తన సోదరి దుర్గాబాయి ఇంటికి ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని విజయవాడకు చేరుకున్నారు. అక్కడ సావిత్రి పెద్దమ్మ, పెదనాన్నలు ఈ పిల్లలిద్దరినీ కూడా సొంత పిల్లల్లాగానే ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అయితే సావిత్రి చిన్నతనంలో చదువు కంటే ఎక్కువగా డాన్స్, నటనపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. అది తెలుసుకున్న వాళ్ల పెదనాన్నగారు అప్పటి శిష్ట పూర్ణయ్య శాస్త్రి వద్ద ఆమెకు శిక్షణ ఇప్పించారు. దాంతో సావిత్రి మంచి నాట్యగత్తె అయింది. వివిధ ప్రాంతాల పండగలకు, ఉత్సవాలకు సావిత్రి నాట్య ప్రదర్శనలు చేస్తూ ఉండేది. ఓసారి ఈమె నాట్య ప్రదర్శన చేస్తూ ఉన్న ఒక ఉత్సవంలో నటుడు జగ్గయ్య సావిత్రి నాట్యాన్ని చూసి మురిసిపోయాడు. అంతేకాకుండా తన నాటక కంపెనీలో కూడా ఆమెను చేర్చుకున్నాడు. ఈ పయనం కొనసాగుతూ ఉన్న తరుణంలోనే ఈమెకు సినిమాలో నటించే మొదటి అవకాశం కలిగింది. దగ్గుపాటి మధుసూదనరావు గారు సావిత్రి నాట్యం చూస్తున్నప్పుడు ఆమెను చూసి ఈ అవకాశం కల్పించారు. అప్పుడే ఆమె మద్రాసుకు వెళ్లారు. ఈ చిత్రం పేరు సంసారం. అయితే ఎప్పుడూ స్టేజ్ పైన తన అద్భుత హావభావాలు చూపించగలిగిన సావిత్రి కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆమె నటించలేకపోయింది. దాంతో ఆమె మొదటి అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇక అక్కడ జరిగిన విషయానికి ఆమె చాలా చిన్నబోయింది. ఎన్నో రోజులు బాధను కూడా అనుభవించింది. కానీ అక్కడితో ఆమె ఆగిపోలేదు. తన పయనాన్ని మళ్లీ కొనసాగించింది. అప్పుడు కొన్ని సినిమా ఆఫీసులకు తన ఫోటోలను అందరికీ అందించి రావాలని నిర్ణయించుకుని ఒక ఫోటో స్టూడియోకు వెళ్ళింది. అక్కడే నటుడు జమినీ గణేశన్ను చూసింది సావిత్రి. ఫోటో స్టూడియో జమినీ గణేశందే. ఆ స్టూడియోలో కొన్ని ఫొటోస్ దిగింది. అయితే ఫొటోస్ కోసం 2-3 సార్లు స్టూడియో చుట్టూ తిరగటం వల్ల సావిత్రికి గణేష్ కు చిన్నగా పరిచయం ఏర్పడింది. ఆ చిన్న పరిచయం అప్పుడే ఇద్దరు ఒక్కొక్కసారి కలుసుకుని మాట్లాడుతూ ఉండేవారు. అయితే సావిత్రికి 2వసారి పాతాల భైరవి సినిమాలో మంచిగా డాన్స్ వేసే అమ్మాయిల కోసం వెతుకుతూ ఉన్న తరుణంలో సావిత్రికి ఈ అవకాశం అందివచ్చింది. డాన్స్ లో ఆమె ఆరి తేరి ఉన్నందున ఆ సినిమా తనకు బాగా కలిసి వచ్చింది. అందరిచేత ప్రశంసలు కూడా అందుకుంది. అప్పుడే సావిత్రికి నెమ్మదిగా నటనపైన హోప్స్ కలిగి ధైర్యాన్ని నింపుకుంది. అయితే మొదటి నాలల్లోనే ఒక్కసారిగా ఏమీ ఆమెకు మహానటి అయిపోలేదు. ఆ అవకాశం కోసం ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తూ ఉంది మన సావిత్రి. ఆ తరువాత చిన్నగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈమెకు మొదటిసారిగా గుర్తింపు తెచ్చిన చిత్రం దేవదాసు. అయితే ఈ చిత్రానికి మొదటిగా జానకిని అనుకున్నారు. ఆమె అప్పట్లో బిజీగా ఉండటంతో ఆ పాత్ర సావిత్రికి వరించింది. ఆ సినిమా అప్పట్లో 365 రోజులు ఆడి ఒక పెద్ద సెన్సేషన్ని సృష్టించింది. ఆ తర్వాత సావిత్రికి వరుసగా ఆఫర్లు వస్తున్న తరుణంలోనే టైటిల్ రోల్ పోషించే అవకాశాన్ని కూడా ఆమె చేజిక్కించుకుంది. అదే ఆ సినిమా మిస్సమ్మ. ఈ మిస్సమ్మ పాత్రకు ముందు భానుమతిని అనుకున్నారు. సగం షూటింగ్ కూడా స్టార్ట్ అవుతోంది. ఒకరోజు భానుమతి గారు షూటింగ్ కి లేటుగా వచ్చినందున ఆమె చెప్పే సమాధానం డైరెక్టర్ కు నచ్చక ఆమెను తప్పించి ఆ స్థానంలో సావిత్రిని పెట్టి చేయించారు. అది కాస్త సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక అక్కడితో సావిత్రికి స్టార్డమ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఒక పక్క ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మొదటిసారి పరిచయమైన జమినీ గణేశన్ ని పీకల్ లోతులు ప్రేమలో మునిగిపోయి ఉంది మన సావిత్రి. ఆ ప్రేమ అక్కడతో ఆపకుండా ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే గణేష్ కి సావిత్రి 3వ భార్య. అన్నీ తెలిసి కూడా సావిత్రి గణేషన్ను పెళ్లి చేసుకుంది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గణేషన్ని పెళ్లి చేసుకోవద్దని నెత్తి నోరు మొత్తుకున్నారు.
ఆయన్ని పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అవుతుందని ఆ మహానుభావులు నోటు నుండి వెల్లువడిన మాటలు నిజంగా సావిత్రి జీవితంలో అక్షర సత్యాలుగా మిగిలాయి. సావిత్రి గారు ఒక తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో నటించింది. ఆమె నటించింది అనడం కన్నా సావిత్రి గారు ఆ పాత్రలో జీవిస్తున్నారు అనేవారు అందరూ. ఇంకా ఆమె అవార్డులకు అయితే లెక్క లేదనే చెప్పాలి. పెద్ద చదువులేని సావిత్రి సర్వస్వం భర్తే అని నమ్ముకుంది. తనకు పెళ్లయ్యే నాటికి నిండా 20 ఏళ్లు కూడా లేవు. తన డబ్బు సంపాదన అంతా భర్త చేతిలోనే పెట్టింది. తెలుగులో మోగ మనసులు చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది అప్పట్లో. అయితే అదే సినిమాని తమిళంలో నిర్మాణం చేయాలని భావించింది సావిత్రి. దానికి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చింది. దానికి హీరోగా ఆమె భర్తని ఎన్నుకుంది సావిత్రి. కానీ ఆ విషయంలో భర్తకు కాస్త అభ్యంతరం కలిగింది. అక్కడితో ఇద్దరికి మాటా మాటా వచ్చి అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. ఆ గొడవతో జెమిని గణేశన్ ఇంటికి రావటం పూర్తిగా మానేశాడు. సగంలో చేసిన సినిమాకి సావిత్రి దగ్గర డబ్బు లేదు, అంతా భర్త దగ్గరే దాచింది. సినిమా కోసం డబ్బులు అడిగితే లేవని చేతులెత్తేశాడు. ఎలాగైనా ఆ సినిమాని నిర్మించి పోయిన డబ్బును సంపాదించుకోవాలని అనుకుంది. దానికోసం తెలిసిన వాళ్ల దగ్గర అంతా అప్పు చేసి మరీ సినిమాను పూర్తి చేసింది. కానీ చివరికి మోగ మనసులు చిత్రం తెలుగువారు ఆదరించినట్లుగా తమిళంలో ఆ చిత్రం హిట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడితో సావిత్రి పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. వడ్డీలకు వడ్డీలు కడుతూ మరో ప్రక్క తాగుడుకు చేరువైతూ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు థైరాయిడ్ వ్యాధి సోకింది. ఎంతో రూపవతి అయిన ఆమె బక్క చిక్కిపోయి ఎముకలు గూళ్లు కప్పేలాగా ఆమె శరీరం మొత్తం తయారైంది. చివరి రోజుల్లో ఆమెను ఎవ్వరూ ఆదరించలేదు. వైద్యానికి కూడా డబ్బులేక చివరికి చనిపోయింది సావిత్రి. అంజలీదేవి, భానుమతి లాంటి వారంతా మొదటి తరం హీరోయిన్స్ అయితే వీరికి దీటుగా రెండవ తరం హీరోయిన్గా సావిత్రి నిలదొక్కుంది. మహాకవి అని, శ్రీశ్రీ గారు అని ఇలా అతి తక్కువ మందికి మాత్రమే ఈ బిరుదులు ఉన్నాయి. అలాంటి వారిలో మహానటి అని ఒక్క సావిత్రిని మాత్రమే అన్నారు. నాటి నుండి నేటి తరం వరకు కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాత. ఈమె మీద అభిమానంతో నటి అయిన మన వాణిశ్రీ గారికి కూడా ఈమె స్ఫూర్తిదాతే. నాటి నుండి నేటి వరకు ఈమెకు అభిమానులు ఉండటం ఈమె పూర్వజన్మ సుకృతం. ఈమె ఎక్కడ ఉన్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలనే కోరుకుందాం.